వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని, ఈ మాట నేను పక్కాగా చెబుతున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి ప్రధానిని ప్రశంసించడం ద్వారా రాహుల్ గాంధీ వేస్ట్ ఫెలో సన్నాసి అన్నట్లుగా ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని సీఎం రేవంత్ రెడ్డి బడే బాయ్ అంటున్నారని, మరి ఆ బడే బాయ్ ఈ ఛోటా బాయ్కి ఏమిచ్చాడో, చెవిలో ఏం చెప్పాడో తనకి తెలియదు. కానీ నిన్నటి ఆదిలాబాద్ సభతో తెలంగాణలో రేవంత్ రెడ్డి భవిష్యత్తు, కాంగ్రెస్ భవిష్యత్తు కనిపిస్తుందన్నారు. బడే బాయ్ అంటాడు, మరి ఆ బడే బాయ్ ఏమిచ్చిండో, ఛోటే బాయ్కి చెవిలో ఏం చెప్పిండో మనకు తెలియదు. నాకైతే ఒకటి స్పష్టంగా కనబడతా ఉన్నది, రేవంత్ రెడ్డి భవిష్యత్తు, రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్తు నాకైతే నిన్న మీటింగ్ తోని మంచిగా అర్థమైంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో జరిగినట్టు, అస్సాంలో జరిగినట్టు రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే మాట మాత్రం నేను మీకు పక్కా చెప్తున్నా. మరొక ఏక్నాథ్ షిండే, మరొక హిమంత బిశ్వాస్ శర్మ ఇక్కడనే ఉడతాడు, కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాడు. నేను ఉత్తగా ఆషమాషికి చెప్తలేని మాట. నిన్న రేవంత్ రెడ్డి ఇంకొక మాట అన్నాడు, మీరు వినండి జాగ్రత్తగా. ఏమన్నాడు, బడే బాయ్ ఇట్లనే ఉండాలి, మీ ఆశీర్వాదం మా మీద. ఎన్నికలు రెండు నెలలు లేవు, భవిష్యత్తులో కూడా నీ ఆశీర్వాదం నా మీద ఉండాలంటే ఏమన్నట్టు. మా రాహుల్ గాంధీ అంటే తటపార వేస్ట్ కేసు, అది గెలిచేది లేదు, పీకేది లేదు, మళ్ళా నువ్వే ప్రధానమంత్రి అని చెప్పినట్ట కదా. కాంగ్రెస్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఎవడన్నా మెడకాయ మీ తలకాయ ఉన్నాడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులు భవిష్యత్తులో కూడా ఉండాలి. ఏది ఇంకా 2 రోజులలో ఎలక్షన్ పెట్టుకొని అంటాడా ఎవడన్నా?